అన్నిటిని అధిగమిస్తూ ముందుకెళ్ళాలి. అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది. విద్యా సంస్థలు కానీ నిస్సహాయంతో ఇసుక తవ్వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసే ఎంతోమంది పెద్దలు నేను చూశాను. అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, అరే నేను కనుక ఉండుంటే కొంచెం ఏదన్నా చేదోడు వాదోడుగా ఉండేవాడిని, ఇంత ఇసుక దోపిడీ లేకుండా చూసేవాడిని అని అనిపించింది నాకు. ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా అడ్డగోలుగా తవ్వేయకుండా ఎక్కడ పిఠాపురాన్ని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబెడతాను. అంటే మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సందర్భంలో నేను ఆయన్ని ఢిల్లీలో కలిశాను. ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళ మేమే కాపాడుకుంటాం ఆ నియోజకవర్గాన్ని అని చెప్పారు. ఇంకెవరిని రానివ్వరు. అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు కానీ ఎలక్షన్లో ఓడిపోయారు, ఓట్లు బాగానే వచ్చినాయి. కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీ నుంచి వెళ్ళిపోయారు, వచ్చిన ఎలక్షన్ అయిపోయిన తర్వాత. కానీ సొంతంగా పార్టీ పెట్టి ఆయన బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం మీరు ఏరుకోండి, 60 పైచిలకు సీట్లుంటే వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు, వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు. నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నాకు కోపాలు లేవు వీళ్ళ మీద. ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు. నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను. 4 దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నాను. అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి, నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు. నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి 1,00,000 రూపాయలను ఇచ్చుకునేయమని, కుటుంబానికి 1,00,000 రూపాయలను ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు. కుటుంబీకులు ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా. నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని. నేను ఒక్కటే కోరుకుంటాను, నిజంగా తల్లి దీవెన గనుకే ఉంటే నాకు మీ అందరి ఆశీస్సులు ఉంటే మనిషికి 100,000 పంపించినా 100,000 పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. అలాగే వంగ